ఏ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళవు, ఫిల్మ్ఫేర్, సైమా లేదా ఏ అవార్డు నువ్వు తీసుకోవు. చాలా మంది హీరోస్ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు, ఫిల్మ్ఫేర్ అని, సైమా అవార్డ్స్ అని, లేదా ఈ అవార్డు అని, ఆ అవార్డు అని తీసుకుంటుంటారు. ఈ అవార్డ్స్ నిజమేనా? అబద్ధం అని చెప్పడానికి నా దగ్గర ఏ రైటు లేదు, అబద్ధం అని చెప్పడానికి నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. సో నేను అలా చెప్తాను అది నిజమా అబద్ధం అని. అవార్డ్ అనేది ఏంటంటే నాకేంటంటే ఒక ఇంకో హీరోకి జెలస్ ఫీల్. సి అదే హ్యూమన్స్ కదా, మధ్యలో ఎవడో కూడా పెట్టడానికి ఎవడో తీసుకొచ్చినట్టు ఉంటుంది ఇది. సార్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ 2023 ఆర్ 2022 వీడు వచ్చారంటే వేరే వాళ్ళ ఎవరోలా కాదు కదా. ఇట్స్ ఆ సినిమాకి తీసిన డైరెక్టర్కి అవార్డు ఇవ్వాలి అన్న, మోర్ దెన్ యాక్టర్. అతను కదా తీసుకొచ్చింది ఆ క్యారెక్టరేషన్, అతను కదా గెటప్ ఇచ్చింది, అతను కదా మోడ్యులేషన్ ఇచ్చింది, అతను కదా కథ రాసింది. సో ద బ్రెట్ క్రియేటింగ్ యాక్టర్ ఇన్ దట్ ఫిలిం అవార్డ్ గోస్ టు ఆ డైరెక్టర్ ఇవ్వాలి. కానీ నాకు అదే అర్థం కావట్లా. సో నేను ఎంత సినిమా కష్టపడతానో అందరూ అన్ని సినిమాలు కష్టపడుతుంటారు. సో మరి ఎందుకు అవార్డు ఇస్తే దానికి క్రేజ్? మాకు అవార్డు వచ్చినంత మాత్రం రెమ్యునేషన్ పెరగవు, ముఖ్యంగా చెప్తున్నాను అది మాత్రం చెప్తున్నాను. అవార్డు వస్తే ఒక రెమ్యునేషన్, అవార్డు రాకపోతే రెమ్యునేషన్ అయితే లేదు. సో వీ డోంట్ కేర్.